नमस्ते श्री सत्य न्यूज की स्वागत नेनु मी बालू बुलेटिन लो मुंदुगा हेडलाइंस जिल्ला प्रजलकु संक्रांति शुभाकांक्षलु तेलिपिन राष्ट्र विद्युत शाखा मंत्री बालिनेनी श्रीनिवास रेड्डी एंपी मागुंटा जिल्ला प्रमुखुलु కందుకూరులో ఫ్రంట్ లైన్ వర్కర్లుగా ఉన్న మున్సిపల్ కార్మికులకు సంక్రాంతి సందర్భంగా చీరలు పంపిణీ చేసిన శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి సంక్రాంతి సందర్భంగా ఏకేవీకే కళాశాలలో ఇంటర్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం గురువులను సన్మానించిన పూర్వ విద్యార్థులు సంక్రాంతి సందర్భంగా రుచులతో అబ్బురపరిచిన 110 రకాల వంటకాల ప్రదర్శన పిండి వంటల మొదలుకొని నాటుకోడి పులుసు వరకు రుచి చూసి మహాద్భుతమన్న సందర్శకులు జిల్లా ప్రజలకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయిన సంక్రాంతి పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని బాలినేని ఆకాంక్షించారు తెలుగు లోగిళ్ళు శుభాలకు సుఖ సంతోషాలకు నెలవు కావాలని కోరారు రైతుల ఇంట ఆనందాలు వెల్లివిరియాలని బాలినేని తెలిపారు సంక్రాంతి తెలుగువారికి అతి ముఖ్యమైన పండుగని వివరిస్తూ రైతుల ఇంటికి ధాన్యరాశులు చేరి సుఖ సంతోషాలతో పండుగను రైతు కుటుంబాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు జరుపుకోవాలని బాలినేని అన్నారు రంగవల్లులను ఇంటి ముంగిట తీర్చిదిద్ది సాంప్రదాయాలకు దర్పణం పట్టే విధంగా ఆడపడుచులు ఈ సంక్రాంతిని సంతోషదాయకంగా జరుపుకోవాలని కోరారు గొబ్బెమ్మలతో ఇంటి ముంగిట అలంకరణ చేసి సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానించాలన్నారు హరిదాసుల కీర్తనతో డూడూ బసవన్నల విన్యాసాలతో ఈ సంక్రాంతిని ప్రతి ఒక్కరూ ఆనందదాయకంగా జరుపుకోవాలని బాలినేని ఆకాంక్షించారు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీష్ ఆధ్వర్యంలో స్థానిక రంగారాయుడు చెరువు వద్దగల శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ ఆవరణలో సంక్రాంతి వంటకాలను ప్రదర్శించారు దాదాపు 110 వంటకాలను తయారు చేసి ప్రదర్శనలో ఉంచారు వాటిని చూడగానే నోరు చప్పరించారంటే అవి ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు పిండి వంటల మొదలుకొని నాటుకోడి పులుసు వరకు అన్ని రకాల రుచులను ప్రదర్శనలో ఉంచారు వాటిని చూసిన వారు లొట్టలు వేసుకుంటూ ఎప్పుడు తిందామా అని ఆశగా ఎదురు చూడడం విశేషం తెలుగు వాళ్ళకి పండగంటేనే సంక్రాంతి అది అందరికీ కూడా తెలుగు ప్రజలందరికీ కూడా పెద్ద పండగ అనేది ఓన్లీ సంక్రాంతి ఈ మూడు రోజులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఉల్లాసంగా గడుపుకుంటూ ఎక్కడెక్కడి నుంచో బంధువులు వస్తూ అందరూ కూడా ఈ సంవత్సరం ప్రతి సంక్రాంతికి కలిసి వాళ్ళు అమెరికాలో ఉన్నా ఇంకొక దగ్గర ఉన్నా వేరే దగ్గర పనులు చేస్తున్నా భారతదేశంలో ఎక్కడున్నా కానీ వాళ్ళంతా కూడా తెలుగు నేలకు వచ్చి వాళ్ళ కుటుంబాలతో జరుపుకునే అతిపెద్ద పండగ దానికి దీని పెద్ద పండగ అని కూడా అంటారు సంక్రాంతిని ఎప్పుడు కూడా తెలుగు నేల మీద ఉండేవాళ్ళు కానీ తెలుగు ప్రజలు ఉండేవాళ్ళు ఎవరు కూడా సంక్రాంతిని ఎప్పుడు మర్చిపోకూడదు సంక్రాంతి సంబరాలు మర్చిపోకూడదు అలాగే సంక్రాంతికి మనం తయారు చేసుకునే పిండి వంటలన్నీ కూడా ఈరోజు అద్భుతంగా అవన్నీ ఆవిష్కరించి ఇక్కడ మన పాత వాళ్ళ ఎన్ని రకాల వంటలు ఉన్నాయో ఎన్ని రకాలుగా వాళ్ళు బతికారు అని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జేఏసీ తరఫున జరిగిన ఈ 110
పాత మన సాంప్రదాయ పిండి వంటలు గాని భోజనాలు గాని మన చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఆడుకున్న చిన్న చిన్న తినే ఐటమ్స్ గాని అన్ని కూడాను డిస్‌ప్లే పెట్టారు ఈ ఆలోచన రావడం చాలా గొప్పది సో మనం ఈ ఫాస్ట్ మూవింగ్ జనరేషన్ లో అప్డేట్ అవుతూ వాటి గురించి మర్చిపోవడం జరుగుతుంది కాబట్టి ఈ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తే బెటర్ సో ప్రతి సంవత్సరం ఇట్లాంటిది చేయాలి ఇంకొంచెం పెద్ద ఎత్తున చేసి పెద్దవాళ్ళని పిలిచి కూడాను జనాలందరికీ కూడాను అందుబాటులోకి పెడితే కొంచెం బాగుంటుంది జగదీష్ మిత్ర బృందానికి మరియు మీడియా మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఎందుకంటే ఈ యొక్క సాంప్రదాయ వంటకాల వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఎందుకంటే ఓల్డ్ ఇస్ గోల్డ్ ఇప్పుడు అందరూ కూడా రాగి సంగటి కొరనందనం అన్న డాక్టర్లు వెళ్తే అలాంటివన్నీ తిని బాగుండండి ఈ ఫిజ్జాలు బగ్గర్లు వద్దనే ఆలోచనతో సంక్రాంతి పండుగ ఘనంగా జరుపుకునే ఒక ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అన్ని పిజ్జాలు బర్గర్లు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుని తింటున్నారు పండుగలంటే చిన్నప్పుడు పల్లెటూరులో మన ఇండ్లలో హాయిగా అరిసెలు రోట్లో దంచి పిండి ఆ విధంగా అరిసెలు చేసి తింటే అది ఎంతో ఒంటికి బలమైన ఆహారం కూడా మహిళా పోలీసులు బాధ్యతాయుతమైన సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని ఎస్పీ మల్లికా గార్గ్ తెలిపారు నేర నియంత్రణలో సమాజ సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు మహిళా పోలీసులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు పోలీస్ శాఖలో మహిళా పోలీసులను ప్రత్యేక విభాగంగా పరిగణిస్తూ వారి సేవలను మరింత సమర్థవంతంగా వినియోగించుకునేలా ప్రభుత్వం జీవో జారీ చేసిన నేపథ్యంలో సచివాలయ మహిళా పోలీసులు కేక్ కట్ చేసి అభినందనలు తెలిపే కార్యక్రమాన్ని నిర్వహించారు మహిళా పోలీసులు సాధారణ పోలీసు విభాగంలో అంతర్భాగం చేయటం గొప్ప పరిణామమని ఎస్పీ మల్లికా గార్గ్ తెలిపారు యూనిఫామ్ సర్వీసులో ఉన్న మీరు ప్రజాసేవలో పునరంకితం కావాలన్నారు ముగ్గుల పోటీలలో విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు కందుకూరు పట్టణంలోని 5-6 సచివాలయాల్లో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు సంక్రాంతి పండుగ సందర్భంగా పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహీధర్ రెడ్డి విచ్చేశారు కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వర్కర్లుగా సేవలందించేందుకు పారిశుద్ధ్య కార్మికులకు సేవా కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా పేర్కొన్నారు కార్యక్రమంలో కమిషనర్ మనోహర్ వైసీపీ నాయకులు గంగిరెడ్డి కొడాలి కోటేశ్వరరావు ఆర్ బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు వారి సేవల్ని సత్కరించాలి అని ఒక చక్కటి ఆలోచనతో మిగతా వారికి స్ఫూర్తి ప్రదాతగా ఈ 3వ విడత ముందుండి నిలబడటం గతంలో కూడా ఇలాంటి స్ఫూర్తిని ఆయన 2 విడతల కోవిడ్ సందర్భంగా మనకి పోలీసు వారు వాళ్ళొక ఫ్రంట్ లైన్ వారియర్స్ మనకి వారిని సత్కరించుకునే కార్యక్రమం కానివ్వండి మిగతా ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఎవరైతే ఉన్నారో వారందరికీ వారికి శక్తి మేరకు వారు వారిని సత్కరించుకోవటం కూడా జరిగింది మరి 3వ విడతలో ఇది మొదటిసారి ఈ 3వ విడతలో మన నియోజకవర్గంలో మొట్టమొదటగా ఈ సత్కార కార్యక్రమాన్ని వారు ప్రారంభిస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారిని నేను ఈ సందర్భంగా అభినందిస్తూ మరి ఆ సత్కార కార్యక్రమాన్ని కూడా సరైన వ్యక్తులనే ఎంపిక చేసుకున్న విధానం కూడా చాలా ఆనందదాయకం హర్షదాయకమైన విషయమని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఆ కష్టాన్ని సుఖాన్ని బాధల్ని ఇబ్బందుల్ని వీటన్నింటినీ కూడా గుర్తించని ఈ సమాజంలో వారికి ఆ గుర్తింపుని ఇవ్వాలన్న తలంపు రావటం అనేది చాలా ఆనందదాయకమైన విషయం ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడానికి పూనుకొని ఈరోజు ఆ కార్యక్రమాలు నిర్వహిస్తున్న రమణయ్య గారికి తప్పకుండా ఆ భగవంతుడు మేము నమ్మిన సాయినాథుని యొక్క ఆశీస్సు అలాగే మీ అందరి యొక్క ప్రేమ ఆదర అభిమానాలని వారు పొందగలిగినందుకు సంతోషపడుతూ వారికి భగవంతుని ఆశీస్సులను మనస్ఫూర్తిగా అందిస్తూ మరి ఈరోజు భోగి పండుగ ఉచిత విద్యుత్ పథకం ద్వారా తమ పంటలను కాపాడుకోగలమనే భరోసా రైతుల్లో కల్పించటమే ప్రభుత్వ లక్ష్యమని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు ఈ పథకం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చిందని తెలిపారు రైతు సాధికారితకు బాటలు వేస్తుందని బాలినేని పేర్కొన్నారు భవిష్యత్తులోనూ ఇదే భరోసా కొనసాగేలా ఉచిత విద్యుత్తును శాశ్వత పథకంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు
రైతులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని సీఎం జగన్మోహన్ రెడ్డి బలంగా విశ్వసిస్తున్నారని బాలినేని పునరుద్ఘాటించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తో పాటు ఆక్వా రంగానికి సబ్సిడీపై విద్యుత్ సరఫరా, సాగునీటి సౌకర్యం మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రైతు భరోసా క్రింద అన్నదాతలకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఈ సంక్రాంతి రైతు జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతుందని బాలినేని ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారక రామారావు వర్ధంతి ఈ నెల 18వ తేదీన టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచల్ల జనార్దన్ తెలిపారు. ఎన్టీఆర్ భవన్లో ఈ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. 10,000 మందికి అన్నదానం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జిల్లా ప్రజలకు జనార్దన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా సత్య కేబుల్ యాజమాన్యానికి, అదేవిధంగా ఎంప్లాయీస్ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ, అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పండగ సందర్భంగా అందరి దగ్గర కూడా ఎన్టీ రామారావు గారి వర్ధంతి కార్యక్రమాలు ప్రతి ఏటా కూడా జరుపుకోవటం ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది. ఈ ఏడు కూడా అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. ఆ రోజు 8,000-10,000 మంది వరకు అన్నదాన కార్యక్రమం కూడా ప్రతి ఏటా పెడతాం. అదేవిధంగా రక్తదాన శిబిరం కూడా 8 గంటలకు కూడా మొదలు పెడతా ఉంటాం. అందరూ కూడా భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. అన్నగారు చేసిన సేవలను మనం అందరం కూడా ఆ రోజు గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా 18 మన పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా హాజరవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటాం. ఒంగోలులోని అంజయ్య రోడ్డులో గల ఆంధ్రకేసరి విద్యా కేంద్రంలో పూర్వ విద్యార్థులు సందడి చేశారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని 1985-1987 ఇంటర్ బ్యాచ్ విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. వివిధ రంగాల్లో స్థిరపడిన నాటి బాల్య మిత్రులంతా ఒకచోటకు చేరుకుని ఆపాత మధురాలను జ్ఞాపకం చేసుకుంటూ విద్యార్థి దశలోకి పరకాయ ప్రవేశం చేశారు. ఈ సందర్భంగా తమకు పాఠ్యాంశాలు బోధించిన అధ్యాపకులు, ప్రిన్సిపాల్స్ను ఘనంగా సత్కరించారు. ప్రస్తుత బిజీ లైఫ్లో చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడం చాలా ఆనందంగా, ఉల్లాసంగా ఉందని, నెక్స్ట్ ఇయర్ మళ్లీ కలుసుకుంటామని, నెక్స్ట్ ఫెస్టివల్ మరింత గ్రాండ్గా జరుపుకుంటామని అన్నారు. మేనేజ్మెంట్ కానీ ఒక విద్యార్థులు కానీ అందరికీ కూడా అభినందనలు, సంక్రాంతి శుభాకాంక్షలు. అధ్యాపకులందరూ కూడా కష్టపడి పనిచేయబట్టే ఈ కార్యక్రమానికి ఇంకా పెద్ద ఎత్తున వస్తారని చెప్పి నేను చాలా సార్లు సన్మానం చేస్తారంటే నేను లోపలికి రాలేదు. ఎందుకో నాకు ఇష్టం కావట్లా ఈ సన్మానాలు ఇవ్వాలి ఎందుకు అనిపిస్తుంది. కానీ ఈరోజు ఏదో పేద ఎత్తున కార్యక్రమం ఉంటుంది, కనీసం 4,500 మంది వస్తారనేటువంటి ఎక్స్పెక్టేషన్తో నేను లోపలికి వచ్చాను. చూసిన తర్వాత నాకు చాలా నిరాశ కలిగింది. ఇంకా మన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, 1,000 మంది, 1,00,000 మంది ఉంటే మరి ఈ స్టూడెంట్స్ ఏనా వీళ్ళేనా అని చెప్పి నాకు కొంచెం నిరాశ కలిగినప్పుడు మేము అందరం కూడా ఈ కాలేజీలో చదువుకుని మా జ్ఞాపకాలు నెమరేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా అనిపించింది. మాకు పనిచేసిన స్టాఫ్ అందరూ కూడా ఈ మధ్య రిటైర్ అయ్యారు. మాకు చెప్పిన వాళ్ళందరూ వారందరినీ సన్మానించుకునే ఈ అవకాశంలో మేమందరం భాగస్వాములు అయ్యాం. కాలేజీ ఎయిడెడ్ కాలేజీ కాస్త ప్రైవేట్ కాలేజీగా మారింది. స్టాఫ్ అందరూ బయటకు వెళ్ళిపోయారు కాబట్టి ఒకసారి అందరం కలుసుకునే అవకాశం వచ్చింది. మా మిత్రులందరం కూడా కలుసుకొని సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అందరూ చాలే 85-87లో ఇక్కడ ఇంటర్మీడియట్ చదువుకున్నాం. ఇంటర్మీడియట్ వరకు అందరూ 100 మంది స్టూడెంట్స్.
ఈ వ్యాపార రంగాల్లో ఎక్కువ మంది కొంతమంది ఉద్యోగాలు, కొంతమంది కమిషనర్, కొంతమంది కమాండెంట్, ఒక అతను ఒక ఆవిడ మున్సిపల్ కమిషనర్ కర్నూలు, బిఎంఆర్ శంకర్ వాళ్ళ ప్రముఖ పారిశ్రామికవేత్త వ్యాపారవేత్త, అట్లాగే మస్తాన్ కుమార్ వ్యాపారం, కొంతమంది టీచర్స్ అరుణ, కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగాలు, కొంతమంది వ్యాపారాలు పట్టుకొని స్థిరపడ్డారు. ఉల్లాసంగా కాలం మర్చిపోయి ఉన్న బిజీ లైఫ్లో మేమందరం కాలం మర్చిపోయి కాసేపు అందరం చిన్నటి స్నేహితులు అందరం కలుసుకుందుకు ఉల్లాసంగా చాలా కాలం తర్వాత మళ్ళీ చిన్నపిల్లల చిన్న వయసులో టీనేజ్ వయసులో జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ సరదాగా గడుపుతూ ఉన్నాం. ఈ ఫెస్టివల్కి నెక్స్ట్ ఇయర్ ఫెస్టివల్కి అట్లా మళ్ళీ ట్రై చేస్తాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఏకేవికే కాలేజీలో పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి మేమందరం ఇచ్చేస్తున్నాము. మేము 85, 86, 87 ఇంటర్మీడియట్ బ్యాచ్. ఇక్కడ ఈ యాజమాన్యం అంతా కూడా మమ్మల్ని అందరినీ క్రోడీకరించి ఇక్కడ సమావేశపరిచి రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికీ, మా గురువులకి, మాతో పాటు అప్పట్లో మాకు టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, టీచింగ్ స్టాఫ్కి అందరికీ కూడా సన్మానాలు చేయించారు మా చేత. చాలా ఆనందంగా ఉంది. పాత మిత్రులు అందరం కలుసుకున్నాము, చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం వాళ్ళందరూ మాకు కల్పించినందుకు కూడా వాళ్ళందరికీ కృతజ్ఞతలు. బాగా యాంత్రికమైనటువంటి ఈ రోజుల్లో కూడా పాతకాలపు మిత్రులందరినీ కలిసి సమావేశం అవ్వడం, ఒకరి ఒక కష్ట సుఖాలు కానీ, అభిప్రాయాలు కానీ, సలహాలు కానీ, సూచనలు తీసుకొని అందరూ ఒక ఎక్స్చేంజ్ అవర్ వ్యూస్ అండ్ ఐడియాస్ అండ్ అదర్ థింగ్స్ అనమాట చూసి మాకు చాలా సంతోషంగా ఉంది. అలానే ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి కాలేజీ మేనేజ్మెంట్ వాళ్ళు, ఇంతవరకు ఈ కాలేజీ ఇటువంటి కార్యక్రమం జరగలేదు, ఈ కార్యక్రమం చేద్దామని ఆలోచన వచ్చిన మేనేజ్మెంట్ వారికి చాలా సంతోషం తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమం మళ్ళీ పునరావృతం అవ్వాలని కోరుకుంటూ దీని ద్వారా ఒంగోలు మినీ స్టేడియంలో జరుగుతున్న చిట్యం ఆంజనేయులు, ఎన్ వెంకటేశ్వర్లు స్మారక 48వ స్మారక అంతర్జిల్లాల బాలబాలికల కబడ్డీ టోర్నమెంట్స్కు ముఖ్య అతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు విచ్చేశారు. క్రీడాకారులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలని అభినందించారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కంకణాల ఆంజనేయులు, నాయకులు గంధవళ్ళ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నిర్వాహకులు సోమినేని సురేష్, సిరిగిరి రంగారావు, వేణు, ఈదర వెంకట సురేష్ బాబు, వై రమణారెడ్డి తదితరులను అభినందించారు. వైసీపీ రాష్ట్ర నాయకులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఐనాబత్తిన ఘనశ్యాం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఒంగోలు నగరంలోని కర్నూలు రోడ్ ఏఆర్ఎన్ కాంప్లెక్స్ ఆవరణలో ఘనశ్యాం మిత్రులు, అభిమానులు జన్మదిన వేడుక ఏర్పాట్లు చేశారు. అభిమానుల మధ్య భారీ కేక్ను ఘనశ్యాం కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. పలువురు వైసీపీ నాయకులు, మిత్రులు, అభిమానులు బొకేలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జన్మదిన వేడుకల్లో నగర పార్టీ అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ బెల్లం సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, చెన్నకేశవ స్వామి దేవస్థాన ధర్మకర్తలి మండలి చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు, సభ్యులు కుర్రా ప్రసాద్ బాబు, ఆల్డా మాజీ చైర్మన్ కుప్పం రంగనాయకులు, ఎస్సీ సెల్ నాయకులు పి రత్నరాజు, సూపర్ బజార్ చైర్మన్ తాత బదిరి, మాజీ చైర్మన్ తాత ప్రసాద్, కార్పొరేటర్లు గోపాల్ రెడ్డి, అంగిరేకుల గురవయ్య, అంబటి ప్రసాద్, షౌకత్, వైసీపీ నాయకులు పసుపులెట్టి శ్రీనివాసరావు, నాదిండ్ల సుధాకర్, సెన్సార్ బోర్డు మాజీ సభ్యులు షేక్ షాజహాన్ ప్రసాద్, కృష్ణారావు, బేతంశెట్టి హరిబాబు, ఐనబత్తిన రాము, జిలాని మల్లికార్జునరావు, కండే శ్రీనివాసరావు, మాగుంట కార్యాలయ ప్రతినిధులు బద్రిరెడ్డి, కృష్ణారెడ్డి, రామకృష్ణ, కరవది కృష్ణారెడ్డి, తాళ్లపాలెం శ్రీనివాసరావు, ఒంగోలు అభివృద్ధి వేదిక అధ్యక్షులు కొల్లా మధు, మారెళ్ల సుబ్బారావు, కాపు సంఘం జిల్లా నాయకులు కొక్కిరాల సంజీవ కుమార్తో పాటు పలువురు ఘనశ్యాం అభిమానులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
తెలియక అడుగుతున్నాలే కంప్యూటర్ ఏమంటోంది పాఠం ఎంత అవుతున్నా ఫలితం ఏమైంది బోధపడని కంప్యూటర్ బదులన్నదే లేదంది విసుగురాని నా మనసే ఎదురే చూస్తోంది ప్రేమ కథలు ఎప్పుడైనా ఒకటే బ్రాండ్ ఆచితూచి ముందుకెళ్ళు ఓ మై ఫ్రెండ్ అప్ టు డేట్ ట్రెండ్ మాది టోటల్ చేంజ్ పాత నీతులు ఇంక మాకు నో ఎక్స్చేంజ్ ఫ్రెండ్ లాంటి పెద్దవాడి అనుభవాల సారమే శాసనాలు కావు నీకు సలహాలు మాత్రమే కళ్ళను వదలి ఇళ్ళను తెలిసి నడుచుకో హ్యాపీ హ్యాపీ గమప 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 గమపని నిస నిజగా నిస నిజగా నిస నిజ పని పని మప నిజగా మ్యూజిక్ మ్యాజిక్ మజా కాదు ఛాలెంజ్ నింగిలోని చుక్కలనే చిటికేసి రమ్మనలేమా తలచుకుంటే ఏమైనా ఎదురే లేదనమా నేల విడిచి సామైతే టైం వేస్ట్ రాయిధిమా ముందు వెనక గమనిస్తే విజయం నీది సుమా రోజన బుర్రమ్మంటున్న రోజు కదా తాకకుండా ఊరుకుంటే తప్పు కదా నవ్వు కింద పొంచి ఉన్న ముళ్ళు కదా చూడకుండా చెయ్యి వేస్తే ముప్పు కదా ముళ్ళు చూసి ఆగిపోతే పువ్వులు ఇంకా దక్కునా లక్ష్యం అందకుండా లైఫ్ అర్థం ఇంకా ముందునా ఎగువ తెలుపు తెలుపు మనకి దొరకదా అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నా మిత్రులందరూ కలిసి ఈ జన్మదిన కార్యక్రమము జరిపించారు నేను తిరుమలలో ఉన్నాను ఇక్కడికి రావాలని చెప్పి అందరూ అడగగానే తిరుమల నుంచి రావటం జరిగింది నా సొంత స్నేహితులు కానీ మా మిత్రులు కానీ అట్లానే నాతోటి పనిచేసిన నాయకులు కానీ అందరు కలిసి ఇట్లా నాకు అందరు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలనుకున్నారు అందరం బాగుండాలా అందరం సుఖ సంతోషాలతో ఉండాలని ఈ పండగ దినంలో ఈ కొత్త సంవత్సరంలో మనస్ఫూర్తిగా నాకు ట్రీట్ ఇచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి నేను రుణపడి ఉండి అభినందనలు తెలియజేస్తున్నాను జననీ జన్మభూమి కమిటీ ఆధ్వర్యంలో కొండెపి మండలం చోడవరంలో భోగి పండుగతో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి సంక్రాంతి సంబరాల్లో భాగంగా మహిళలకు నిర్వహించిన ముగ్గుల పోటీలను గ్రామ సర్పంచి స్వర్ణ నవీన్ కుమార్ జననీ జన్మభూమి కమిటీ సభ్యులు ప్రారంభించారు గ్రామంలో ఉన్న మహిళలందరూ ఈ ముగ్గుల పోటీలో పాల్గొని చక్కని రంగవల్లులతో క్రీడా ప్రాంగణం అంతా అలంకరించారు ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొని ఉత్తమ ముగ్గు వేసిన మహిళకు ప్రథమ బహుమతి కింద 3,000 రూపాయలు ద్వితీయ బహుమతి క్రింద 2,000 రూపాయలు మూడవ బహుమతిగా 1,000 రూపాయలు పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులను అందజేశారు ఈ వేడుకల్లో గ్రామ సర్పంచి స్వర్ణ నవీన్ కుమార్ జననీ జన్మభూమి కమిటీ సభ్యులు పోతినేని హనుమంతరావు రాయపాటి వెంకట్రావు గూడూరు వెంకట్రావు రాయపాటి వెంకట నారాయణలతో పాటు పలువురు పాల్గొన్నారు వాళ్ళందరూ ఎక్కిన తర్వాత కనీసం నియోజకవర్గంలో ఉండే మరి ఇన్ఛార్జీలు కానీ మరి గ్రామంలో ఉండే నాయకులు కానీ మండలంలో ఉండే నాయకులను కూడా లెక్క చేయకుండా నా ఇష్టము మీరెవరు నేను చెప్పినట్టు వినాలి అనే ఒక విధానమైన పోకడ మరియు కుల వ్యత్యాసంతో ఇక్కడ ద్వేషించడము మరియు బహిరంగంగా మాట్లాడటము అది దేనికి దారితీస్తుందో ఒకసారి ఆలోచించాల్సిందిగా అందరూ కూడా ఒకసారి ఆలోచించి మరి దీన్ని ఏ విధంగా ఖండించే విధానంగా అందరూ కూడా తెలుసుకోవాలి పైగా ఇక్కడ మన యొక్క మండలంలో కానీ మరి రాష్ట్రంలో కానీ
జిల్లాలో కానీ మొట్టమొదట మరి జెండా మోచన జెండా కట్ట ఎస్సీలే మరి ఎస్సీలకి తగు గుర్తింపు లేకుండా చివరికి వాళ్ళని మరి వాళ్ళని ఎడంగబెట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని దండించే పరిస్థితికి వస్తుంది. మన ఓట్ల ద్వారా వాళ్ళు గెలిసి వాళ్ళు మన మీద కత్తిరించి చేయటం అది మన ఊరుకుంటున్నా కూడా ఇంకా రిచ్చిపోయి ఇంకా వాళ్ళు ఇంకా ఏదేదో చేయాలని ఆలోచనలు ఉన్నారు. దాన్ని ఖండిస్తున్నాము. మరియు సంక్రాంతి పర్వదినం సందర్భంగా నగరంలోని దిబ్బల్ రోడ్లో డైఫీ ఐద్వా ఎస్ఎఫ్ఐ పిఎన్ఎం ఆధ్వర్యంలో మహిళలకు బాలబాలికలకు యువకులకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు. మహిళలకు ముగ్గుల పోటీలు, మ్యూజికల్ చైర్స్, బాలబాలికలకు స్కిప్పింగ్, లెమన్ అండ్ స్పూన్, రన్నింగ్, యువకులకు స్లో సైక్లింగ్, డ్యాన్స్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా నగర కార్యదర్శి కంకణాల రమాదేవి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని నడుతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామని రమాదేవి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జి రమేష్, ఆదిలక్ష్మి, సిహెచ్ రాజేశ్వరి, అంజమ్మ, విజయ్ కుమార్, శ్రీనివాసరావు, రంగమ్మ, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. వీరకుమారి, సుష్మా ఇద్దరు అది వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటా ఉన్నారు. ఒకసారి నువ్వు తీసుకెళ్ళా, ఒకసారి నేను తీసుకెళ్తాను. మ్యాచ్ ఫిక్సింగ్ చేయొద్దు, వేరు వేరు మాట్లాడుకొని. చెరకు పక్క ఉండాలి. సంక్రాంతి సందర్భంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా, డివైఎఫ్ఐ, పిఎన్ఎం, ఎస్ఎఫ్ఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని 30 కేంద్రాల్లో ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు సంక్రాంతి పండుగ అనగానే మనం అత్యంత ఇష్టంగా జరుపుకునేటువంటి పండుగ, 3 రోజులు జరుపుకునేటువంటి పండుగగా దీన్ని మనం అందరూ జరుపుకుంటూ ఉంటారు. ఈ పండుగ వాతావరణాన్ని చూస్తూ ఉంటే, ఈరోజు గతంలో చూస్తే ఈరోజు పండుగ నేపథ్యాన్ని మనం కనుక చూసినట్టయితే ఈరోజు పంటలన్నీ కూడా పండి ధాన్యం ఇంటికి చేరేటువంటి సంతోషంతో ఈ పండుగని జరుపుకుంటూ ఉంటారు. ఇప్పుడు కనుక చూస్తూ ఉంటే పండుగ వాతావరణం గతంతో పోల్చుకుంటే ఈరోజు రైతుకి గిట్టుబాటు ధర లేకపోతూ ఉంది. అదేవిధంగా ప్రజానీకానికి కూడా ఈరోజు నిత్యావసర వస్తువులు కానీ ఏవి కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే పండుగ సందర్భాలలో అందరూ కలిసి ఒకచోటగా చేరి ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాం. ప్రజా సంఘాలుగా ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాలు జరుపుకోవడానికి కూడా అందరూ వాళ్ళ సహాయ సహకారాలు కూడా అందిస్తూ ఉన్నారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి రంగాలపై శిక్షణ ఇచ్చి తమ కాళ్లపై తాము నిలబడేలా తీర్చిదిద్దుతోంది రూట్ సెట్ సంస్థ. శ్రీ మంజునాథేశ్వర చారిటబుల్ ట్రస్ట్, కెనరా బ్యాంక్ సంయుక్తంగా రూట్ సెట్ సంస్థ కార్యకలాపాలను కొనసాగిస్తోంది. ఉపాధి రంగాలపై శిక్షణ ఇవ్వడమే కాకుండా వారు వ్యాపార రంగంలో స్థిరపడేందుకు స్వయం సమృద్ధి సాధించే దిశగా యువతీ యువకులకు తోడ్పాటు అందిస్తూ వారిని స్వయం సమృద్ధి దిశగా వడివడిగా అడుగులు వేయిస్తోంది రూట్ సెట్. రూట్ సెట్ సంస్థ జిల్లా మొట్టమొదట వేటపాలెంను స్థాపించి అనంతరం జిల్లా కేంద్రం ఒంగోలుకు మార్పు చేయడం జరిగింది. సంస్థ ఏర్పడిన దగ్గర నుండి ఎందరో గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి రంగాలలో శిక్షణ కల్పించడంతో పాటు శిక్షణా కాలంలో ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తూ శిక్షణలను నిర్వహిస్తున్నారు.
సుశిక్షితులైన శిక్షకులతో శిక్షణ ఇవ్వడంతో పాటు స్వయంగా వ్యాపారాల ఏర్పాటుకు తోడ్పాటు అందిస్తున్నారు. యువకులకు కార్ డ్రైవింగ్, మోటార్ సైకిల్ మెకానిక్, ఫోటోగ్రఫీ, కంప్యూటర్ కోర్స్, సెల్ఫోన్ రిపేర్, సేంద్రీయ ఉత్పత్తుల తయారీ వీటితో పాటు యువతులకి టైలరింగ్, బ్యూటీ పార్లర్, మగ్గం వర్క్, పచ్చళ్ల తయారీ, జూట్ బ్యాగ్ల తయారీ, పశుపోషణ ఇలా అనేక రంగాలలో శిక్షణలు ఇచ్చి యువతీ యువకులను తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో సెల్ఫోన్ లేని వ్యక్తులు తారసపడరు. ప్రతి ఇంటిలో ఒకటికి రెండు సెల్ఫోన్లు ఉంటున్నాయి. ప్రస్తుత తరుణంలో సెల్ఫోన్ మెకానిజానికి మంచి డిమాండ్ ఉంది. దీంతో గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువకులకు సెల్ఫోన్ శిక్షణ నిర్వహిస్తున్నారు. నెల రోజుల పాటు సాగే ఈ శిక్షణలో అన్ని రకాల సెల్ఫోన్ల రిపేర్లు చేయడంలో తర్ఫీదు ఇస్తున్నారు. స్వయం ఉపాధి శిక్షణలతో పాటు యోగా వంటి ఆరోగ్య సాధనాలతో పాటు జీవన ప్రమాణాలు పెంపొందించుకునే అనేక అంశాలను నేర్పి మంచి యువకులుగా తీర్చిదిద్దుతోంది రూట్ సెట్. సెల్ఫోన్లో శిక్షణ నేర్పుతున్నారని తెలుసుకొని వచ్చామని గొట్టగట్టుకు చెందిన సుబ్బారావు తెలిపారు. వచ్చేటప్పుడు ఇక్కడ ఉండగలమా, అసలు నెల రోజుల్లో ఎలా నేర్పుతారనే ఆలోచనతో వచ్చాం. వచ్చిన కొద్ది రోజుల్లోనే శిక్షణ బాగా నచ్చింది. ఇక్కడ మంచి భోజనం, వసతి కల్పిస్తున్నారు. ఇప్పటికే స్వయంగా పనిచేయగలమనే నమ్మకం, ఆత్మవిశ్వాసం ఏర్పడిందన్నారు. ఇక్కడ రూట్ సెట్ సంస్థలో మొబైల్ సర్వీసింగ్ సెంటర్, మొబైల్ సర్వీసింగ్ నేర్పిస్తారని చెప్పేసి నెట్లో చూడడం జరిగింది. మాకు వచ్చిన తర్వాత సార్ శ్రీకాంత్ సార్ గారు మాకు ఎక్కడ కూర్చోవు బాబు ఏంటంటే సగం సార్ అంటే సరే కూర్చోండి ఆఫీసులో కూర్చోండి అని చెప్పారు. కూర్చున్న తర్వాత ఏంటి ఏం చేద్దాం చూడండి సంగం సార్ అని చెప్పాము, ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. అంటే ఎలా ఉంటుందో ఏంటో అంటే ఫుడ్ కానీ మాకు ఎక్విప్మెంట్స్ కానీ సార్ వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అనుకొని కొంచెం భయంగానే వచ్చాము. కానీ ఇక్కడ చాలా బాగా చూసుకున్నారు సార్ వాళ్ళు. ఫస్ట్ నుంచి కూడా జీరో స్టేజ్ నుంచి ఇప్పుడు మొబైల్ స్పేర్ పార్ట్ రిపేర్ వరకు చేస్తున్నాము. మేము అసలు ఉంటామో ఉండమని కొన్ని వచ్చాము, కానీ మాకు ఇక్కడ బాగా నచ్చింది, బాగా చేపిస్తున్నారు. నేను ఇంజనీరింగ్ చదివాను. ఎలాంటి పని లేక ఖాళీగా ఉన్న సమయంలో రూట్ సెట్లో స్వయం ఉపాధి శిక్షణలు ఇస్తున్నారని తెలిసి ఆన్లైన్లో అప్లై చేశామన్నారు. శిక్షణకు వచ్చిన కొద్ది రోజుల్లో యోగాతో పాటు ఎంటర్ప్రైనర్గా ఎదిగేందుకు తీసుకోవాల్సిన అన్ని అంశాలపైన అవగాహన కల్పించారు. యాక్చువల్గా నేను బీటెక్ చేశాను, చేసి ఖాళీగా ఉంటున్నాను. ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక ఖాళీగా ఉన్న సమయంలో ఇక్కడ రూట్ సెట్లో మొబైల్ రిపేరింగ్ గురించి ఇట్లా ఫ్రీ కోచింగ్ ఇస్తారని తెలిసింది. తర్వాత నేను వచ్చి జాయిన్ అయ్యా. జాయిన్ అయిన తర్వాత ఇక్కడ ఫుడ్ కానీ బెడ్ కానీ హాస్టల్ కానీ అన్ని ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. నాకు అంటే ఇక్కడ ఇచ్చే కోచింగ్ కూడా సార్ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, 15 ఇయర్స్ 16 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. సార్ చెప్పేది కూడా నాకు చాలా బాగా అర్థం ఉంది. నేను నేర్చుకున్న తర్వాత మీడియం సైజులో బిజినెస్ పెడతాను, బిజినెస్ పెట్టి దాన్ని డెవలప్ చేసుకుంటాను మొబైల్ రిపేరింగ్ సంబంధించి. రూట్ సెట్లో స్వయం ఉపాధి శిక్షణలు ఇస్తున్నట్లు సంస్థ ట్రైనర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. సెల్ఫోన్ విభాగంలో ఆధునిక ఫోన్లో వచ్చే అన్ని రకాల రిపేర్లు చేయగలిగేలా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. శిక్షణతో పాటు ఒక ఎంటర్ప్రైనర్గా ఎదగడానికి వీలుగా అన్ని విధాలుగా శిక్షణ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక సర్టిఫికేట్ ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. సో బ్యాచ్ స్టార్ట్ అయ్యి 10 రోజులైంది. మేము ఈ యొక్క సెల్ఫోన్ ట్రైనింగ్లో అడ్వాన్స్డ్ సబ్జెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈసారి ఈ బ్యాచ్ నుంచి శ్రీకారం చుట్టాం. సో అడ్వాన్స్డ్ బ్యాచ్ అంటే మనకి ప్రస్తుతం ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్లలో ట్రబుల్ షూటింగ్ సమస్యల గురించి, డిసి పవర్ సప్లై, యుఎస్బి ఛార్జర్, షార్ట్ కిల్లర్, మల్టీమీటర్ యూజింగ్, వీటి యొక్క ప్రాముఖ్యతల గురించి, ఇప్పుడు రూరల్ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి మన యొక్క ప్రకాశం జిల్లా వాసవ్యులందరికీ కూడా యువతకి ఈ యొక్క స్కిల్ పట్ల నైపుణ్యం పెంపొందించే విధంగా మేము ఈ ట్రైనింగ్ని మొదలుపెట్టాం. సో మాకు ప్రకాశం జిల్లాలో నలుమూలల నుంచి వచ్చినటువంటి యువత పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క సంస్థలో ఈ యొక్క స్కిల్లే కాకుండా ఎంటర్ప్రీనర్ డెవలప్మెంట్ క్లాసెస్ కావచ్చు, యోగా కావచ్చు, శ్రమదానం కావచ్చు, అన్నీ మాకు ఈ యొక్క ట్రైనింగ్కి సహకరించినటువంటి సంస్థ డైరెక్టర్ గారికి, అదేవిధంగా సంస్థ స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అంబేద్కర్ ఆడిటోరియానికి కేటాయించిన స్థలాన్ని దుకాణ సముదాయ నిర్మాణానికి కేటాయిస్తూ కౌన్సిల్ తీర్మానం చేయడాన్ని నిరసిస్తూ దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం వద్ద దళిత సంఘాల నేతలు నిరసన వ్యక్తం చేశారు. దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు నీలం నాగేందర్రావు, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు రఘురాం, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కరవతి సుబ్బారావు, దాసరి రమేష్, బిళ్ళా చెన్నయ్య ఈ నిరసన కార్యక్రమానికి నాయకత్వం వహించారు. వైసీపీ ప్రభుత్వం గత ప్రభుత్వం తరహాలోనే ముందుకు సాగితే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. తీర్మానం ప్రతులను దగ్ధం చేశారు.
అంబేద్కర్ పేరుతో ఉన్నటువంటి ఈరోజు తగలవేస్తా ఉన్నాం, చొరవ చూపి ఇప్పటికైనా అక్కడ శంకుస్థాపన చేయాలని చెప్తా ఉన్నాం. అంబేద్కర్ ఆడిటోరియాన్ని మార్చండి, అంబేద్కర్ ఆడిటోరియం మున్సిపల్ కాంప్లెక్స్ శంకుస్థాపన చేయాలి అంటే ప్రకాశం జిల్లాలో ఏ ప్రభుత్వం మారినా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అంబేద్కర్ ఆడిటోరియాన్ని వెంటనే మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించాలి, ఈ మున్సిపాలిటీ చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలి. ఇది ఒక ఒంగోలుకు సంబంధించింది కాదు, దళిత నాయకులకు సంబంధించి కాదు, ఇది కొత్తగా మా డిమాండ్ కాదు. పాతికేళ్ల నుంచి ఈ అంబేద్కర్ ఆడిటోరియం స్థలం వివాదంలో ఉంది, దీన్ని శంకుస్థాపన చేస్తా ఉంటా. ఉన్న ఆస్తుల్ని అంబేద్కర్ ఆస్తిని అమ్మటం అనేది ఇది ఒక మా ఒంగోలుకు కాదు, జిల్లా మొత్తానికి సంబంధించి వెంటనే ఈ మున్సిపాలిటీ చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 11/1/2022 ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలో కౌన్సిల్ తీర్మానం అంబేద్కర్ ఆడిటోరియాన్ని ఉన్న స్థలాన్ని అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలనేటటువంటి తీర్మానాన్ని మేమందరం వ్యతిరేకిస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితుల యొక్క ఆస్తులకు రక్షణ ఉంటుందని మేము అనుకున్నాం, కానీ ఇప్పుడు తీరా చూడబోతే అంబేద్కర్ పేరుతో ఉన్నటువంటి స్థలానికి కూడా ఈరోజు రక్షణ ఉండే పరిస్థితి లేదు. ఇది పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టి నగరంలోని గద్దలగుంటలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా భోగి రోజున చిత్రలేఖనం, స్కిప్పింగ్, ఇతర ఆటల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా ప్రసన్న చెన్నకేశవస్వామి, ధర్మకర్తల మండలి చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు హాజరయ్యారు. 15వ తేదీ విజేతలకు మంత్రి బాలినేని చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు ఓగిరాల రాధాకృష్ణమూర్తి, కార్యదర్శి ఆరిగ శ్రీనివాసరావు, చిట్టె వెంకటేశ్వర్లు, ఈదుపల్లి అంకబాబు పాల్గొన్నారు. నగరంలోని బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ వద్ద శ్రీ గోదా రంగనాథుల తిరుకళ్యాణ మహోత్సవం వైభవోపేతంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. కళ్యాణ మహోత్సవానికి విశేష సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. గోదా రంగనాథ స్వాముల కళ్యాణం గత 22 సంవత్సరాల నుంచి మహేంద్రనగరం 1వ లైను బాపూజీ కాంప్లెక్స్ ఎదురు వినాయక స్వామి మందిరం ఎదురుగుండా ప్రతి సంవత్సరము భోగినాడు అద్భుతంగా మేదర బంధువుల అందరి సహాయ సహకారాలతో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కలియుగంలో ఈ యొక్క మానవ ప్రపంచంలో గోదా అనేటువంటి ఒక స్త్రీ మామూలుగా మనలాగా ఉద్భవించి భగవంతుని సాక్షాత్తుగా వివాహం చేసుకున్నటువంటి సందర్భం ఇది. ఇదే గోదా రంగనాథుల కళ్యాణం అంటారు. ఈమె 30 రోజులు 30 పాసురాలు పాడుతూ 30వ రోజు స్వామిని చేరినటువంటి దివ్య పర్వదినం. ఇవాళ ఒక్క పాసురం సిత్తం సిరుగాలే వందున్నాయి సేవిత్వం ఉన్ పొత్తామరై అడియోం పోతం పొరుల్కేళ పెత్తం మే ఇత్తున్నాం కుణితి నిల్పిరందు నీ కుట్రేవలయంగళై కొళ్ళామల్ పోగాదు అంటూ స్వామిని వివాహం చేసుకుని స్వామి విగ్రహంలో ఐక్యమైపోతుంది భక్త జనాభా చూస్తుండగా. అది ఈనాటి భోగి విశేషం. జయ శ్రీమన్నారాయణ.
కనుమ పండుగ సందర్భంగా నగరంలోని గద్దలగుంటపాలెంలో ఈ నెల 16వ తేదీ సాయంత్రం పార్వేట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు బాలకోటయ్య వెంకట్రావు శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇతర ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. దేవతామూర్తుల ఉత్సవ ఊరేగింపు జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలియజేశారు. ప్రజలు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. మా గద్దలగుంటలో గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 20వ సంవత్సర వార్షికోత్సవాన్ని మేము జరుపుకుంటున్నాం. ఈ సంబరాల్ని గత 20 సంవత్సరాల నుంచి జరుపుకోవడం జరిగింది. ఈ సంబరాలు ప్రతి సంవత్సరం భోగి సంక్రాంతి రోజు జరుపుకుంటాం. ముగ్గుల పోటీలు నిన్న నిర్వహించాం. ఈ ముగ్గుల పోటీలో నిన్న గెలుపిన వాళ్ళకి 10,000 బహుమతి, 5,000, 3,000 రూపాయలు మూడు బహుమతులు ప్రకటించడం జరిగింది. ఈరోజు 12 రకాల ఆటల పోటీల్ని భోగి రోజు నిర్వహిస్తున్నాము. పోతే ఈ ఆటల పోటీలో గెలిపిన ప్రతి ఒక్కరికి రేపు సాయంత్రం మన బాలినేని శ్రీనివాసరెడ్డి చిత్రమే ఇవ్వడం జరుగుతుంది. గద్దలగుంట పాలెంలో సంక్రాంతి సంబరాలు నిన్నటి నుంచి ప్రారంభమైనాయి. ఈ సంబరాలలో ముగ్గుల పోటీలు, రన్నింగ్ రేస్, స్కిప్పింగ్, కుర్చీలాట మరియు స్లో సైక్లింగ్ ఇలా అనేక రకాల ఆటల పోటీల్లో జూనియర్సు, సబ్ జూనియర్సు, సీనియర్సు విభాగాలుగా విభజించి అందరికీ కూడా ప్రైజులు ఇవ్వటం జరుగుతుంది. ఈ కార్యక్రమం అంతా కూడా మకర సంక్రాంతి రోజున సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరియు బహుమతులు ఇచ్చేదానికి మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు విచ్చేయుదురు. వీరితో పాటు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయుదురు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి నగరంలోని మహేంద్రనగర్లో శ్రీ గోదా రంగనాథుడి దేవాలయంలో తిరు కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. హనుమ ఉపాసకులు పరాంకుశం కేశవాచార్యుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా కళ్యాణం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో కళ్యాణ మహోత్సవానికి హాజరయ్యారు. ఆర్థకేషు రహసి ప్రకాశే చ ఆవృత మమ పుత్ర పితామహ ప్రపితామహానాం బుద్ధిపాక లోహిత దేవైః సూర్యమండల పర్యంతం కృత రాశి 20 సహస్రావసాని ఏకైక హేమ గ్రంథమే విష్ణుర చక్కని కార్యక్రమాన్ని నిర్వహించి క్రమ శిక్షణగా నేను చాలా చోట్ల చూస్తున్నాను. ఎక్కడ చూసినా కన్యాం ఏడుకొండల వాడ వెంకటరమణ రంగనాథ వరద గోవింద శ్రీరంగం దగ్గర దగ్గరికి పోయింది. కృష్ణరే యుతాభరణై యుతాం దాస్యామి. సంక్రాంతి అనగానే చెరుకు గడలు గుర్తుకు వస్తాయి. సంక్రాంతి పండుగ రోజు చెరుకు గడలు తీసుకోవడం గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా చూస్తుంటాం. చెరుకులో గ్లూకోజ్ శాతం ఎక్కువ, శరీరంలో తేమ కోల్పోయినప్పుడు డీహైడ్రేట్ అవుతుంది. చెరుకు గడ్డలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఇనుము, మ్యాంగనీస్ ఉంటాయి. ప్రోటీన్లు ఎక్కువే. మూత్రనాళాల్లో ఇన్ఫెక్షన్లు, మంట, నొప్పి వంటివి తగ్గించే గుణం చెరుకు రసంలో ఉంది. కొద్దిగా నిమ్మరసం, కొబ్బరి నీళ్లు కలిపి తీసుకోవడం వల్ల రకరకాల ఇన్ఫెక్షన్లు మటుమాయమవుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణ వ్యవస్థ కూడా శుభ్రపడుతుంది. కొరసపాడు మండలం రావినూతలలో జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది సందడి చేశారు. రావినూతల ప్రముఖ వైద్యులు డాక్టర్ హృదయరాజు హాస్పిటల్ను ప్రారంభించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆది హాస్పిటల్ను సందర్శించారు. నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రవి, లక్ష్మీనారాయణ, కృష్ణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ఆది సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. జే పంగులూరు గ్రామంలో ఓపెన్ ఆడిటోరియంను శాప్నెట్ చైర్మన్ బాచన కృష్ణ చైతన్య, నీతు కృష్ణ చౌదరి దంపతులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తేళ్ల నాగమ్మ, ఉపాధ్యక్షుడు ఎర్రం శ్రీనివాసరెడ్డి, జడ్పీటీసీ రాయని ప్రమీల, వెంకట సుబ్బారావు, సర్పంచి గుడిపూడి నాగేంద్రం తదితరులు పాల్గొన్నారు.
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 16వ తేదీ సాయంత్రం 6 గంటలకు నగరంలోని రంగారాయుడు చెరువులో శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి తెప్పోత్సవం నిర్వహిస్తున్నట్లు చైర్మన్ ఈదుపల్లి గున్నాథరావు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇతర ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. దేవస్థానం నుంచి స్వామివారు ఊరేగింపుగా రంగారాయుడు చెరువుకు చేరుకుంటారని తెలిపారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కావున ప్రజలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ నెల 16వ తేదీ పారిబేట ఉత్సవం సందర్భంగా శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారు, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారు, శ్రీ సత్యనారాయణ స్వామివారు కేశవ స్వామిపేటలోని ఆలయముల నుండి ఊరేగింపుగా నగరోత్సవముగా బయలుదేరి గద్దలగుంట పారిబేట ఉత్సవమునకు స్వామివార్లు వేంచేపు చేయడం జరుగుతుంది. అక్కడి నుండి స్వామివార్లు ఊరేగింపుగా రంగారాయుడు చెరువు వద్ద గల గాంధీ పార్క్ నందు ఉత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది. రంగారాయుడు చెరువు నందు తెప్పోత్సవం ఎంతో వైభవంగా నిర్వహించడానికి మేము ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాము. ఈ తెప్పోత్సవ కార్యక్రమం జరిగినంతసేపు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిర్విరామంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రముఖులు మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, బాలినేని ప్రణీత్ రెడ్డి గారు, ఒంగోలు నగర మేయర్ గంగాల సుజాత గారు, ఓడా చైర్మన్ గారు, డిప్యూటీ మేయర్లు అందరూ కూడా తదితర ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తారు. ఒంగోలుకి ప్రకాశం జిల్లాకి తలమానికంగా తిరుమలలో ఎలాగైతే తెప్పోత్సవం జరుగుతుందో అదేవిధంగా ఈ తెప్పోత్సవానికి నిర్వహించడానికి అనేక ఏర్పాట్లు కూడా. సంక్రాంతి పండుగ సందర్భంగా అద్దెంకిలో నిర్వహించిన ముగ్గుల పోటీలో విజేతలకు బహుమతి జరిగింది. ముఖ్య అతిథిగా ఎస్ఐ లక్ష్మీ భవాని హాజరయ్యారు. కాకానిపాలెం యువత ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో విజేతలకు ఎస్ఐ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సందిరెడ్డి వంశీకృష్ణ, మానికొండ సుబ్రహ్మణ్యం, మన్నం సాయిరాం, మాదాల నరేంద్ర, నరిశెట్టి తారకరామ్, కె నరేష్, మల్లాది బ్రహ్మయ్య, కాకాని లక్ష్మి, నాగేశ్వరమ్మ, ముప్పనేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. సుఖ సంతోషాలతో మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి సంక్రాంతి పండుగ అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది ముగ్గులు, తర్వాత గొబ్బెమ్మలు, తర్వాత మనకి గంగరెద్దులు. సో ఇది పురాతనంగా ఎప్పటి నుంచో వస్తున్న సంస్కృతి. నిన్నే చూసాము కాకానిపాలెంలో వాళ్ళు ఎంత బాగా చక్కగా అంత పెద్ద ప్రోగ్రాం జరిగినా కానీ ఎట్లాంటి నిశ్చయం జరుగుకోకుండా ఐకమత్యంగా చేసుకున్నారు. మీరు ఎప్పుడు ఇట్లానే ఉండండి. దయచేసి ఎట్లాంటి గొడవలకి తావివ్వకోకుండా అందరూ ఐకమత్యంగా ఉంటే మన అద్దంకికే మంచి పేరు వస్తుంది. సో దీనిలో వచ్చేసి ఎవరు ఫస్ట్ వచ్చినా, ఎవరు సెకండ్ వచ్చినా, థర్డ్ సరే రాకపోయినా ఏమీ మనసులో పెట్టుకోవద్దు. సో ఫస్ట్ వచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేయండి, నెక్స్ట్ టైం మనం రావాలనుకోండి. సో ఇంతమంది ముగ్గులు వేస్తూ అందరితో కలిసి మాట్లాడుతూ సంతోషంగా ఉన్నారు. ఇట్లాంటి సంతోషము ఎన్ని కోట్లు ఇచ్చినా కొనలేము. సో ప్రతి ఒక్కరూ స్పోర్టివ్గా తీసుకుని ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మాత్రం కంగ్రాచులేషన్స్ చెప్తూ మనస్ఫూర్తిగా స్వాగతం పలకండి. సో సమయం కూడా చాలా తక్కువగా ఉంది, వర్షం పడేటట్టు ఉంది. సో వీలైనంత తొందరగా క్లోజ్ చేసుకోండి. ఇంకా ఎక్కువసేపు మాట్లాడాలనిపించినా మాకు వేరే పని ఉండడం వల్ల తొందరగా విరమించాల్సి ఉంది. సో ఈ అవకాశం కల్పించి స్థానికులైన బీరం నాగేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఓకే, తర్వాత ఈరోజు బేస్తవారిపేటలో టీడీపీ నాయకులు ఓటీఎస్ జీవో ప్రతులను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు పూనూరు భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో బేస్తవారిపేట టీడీపీ కార్యాలయం వద్ద వేసిన భోగిమంటల్లో ఈ ప్రతులను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అరే
సంతపేట సాయిబాబా మందిరంలో భోగి పండుగను పురస్కరించుకుని గోదాదేవి శ్రీకృష్ణ కళ్యాణ మహోత్సవాన్ని బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి అర్చకత్వంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. గోదాదేవి కళ్యాణ మహోత్సవానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. 16వ తేదీ సాయంత్రం 6 గంటలకు సామూహిక గోపూజ మందిర ప్రాంగణంలో తెప్పోత్సవం నిర్వహిస్తామని సంతపేట శ్రీ షిరిడి సాయిబాబా మందిరం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అలహరి చెంచల్రావు తెలియజేశారు. ॐ अर्हं परिहवं परिवारं परिक्षवम् ॐ नारायणाय स्वाहा ॐ नारायणाय स्वाहा अनि श्रीरंगनाथ स्वामी वारु चंदापुर चेसारु आयन कल्याणं अंटे आदंतरात्म ई रोजु సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో భాగంగా ధనుర్మాసం 30 రోజులు కూడా విశేషంగా గోదా శ్రీకృష్ణులకి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆ సందర్భంగా ఈ రోజున భోగి పండుగ రోజున గోదాకృష్ణ కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా ఏర్పాటు చేశాం. దాదాపు ఈ కళ్యాణంలో పెళ్ళి కానీ పిల్లలు కానీ పెళ్ళి ఆలస్యమైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ కళ్యాణం చేయించుకుంటే వాళ్ళకి అమ్మవారి అనుగ్రహంతో త్వరగా వివాహాలు అవుతాయనే ఉద్దేశంతో సనాతన ధర్మంలో చెప్పిన విధంగా ఈ కార్యక్రమానికి ఇవాళ 23 మంది పిల్లలు ఈ రోజున ఈ కళ్యాణం నిర్వహించుకున్నారు. వాళ్ళందరికీ కూడా మన భగవంతుడి యొక్క అనుగ్రహంతో వాళ్ళ త్వరగా వివాహాలు జరిగి భగవతానుగ్రహం పొందాలని మేము కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట, జిల్లా ప్రముఖులు. కందుకూరులో ఫ్రంట్లైన్ వర్కర్లుగా ఉన్న మున్సిపల్ కార్మికులకు సంక్రాంతి సందర్భంగా చీరలు పంపిణీ చేసిన శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి. సంక్రాంతి సందర్భంగా ఏకేవీకే కళాశాలలో ఇంటర్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం, గురువులను సన్మానించిన పూర్వ విద్యార్థులు. సంక్రాంతి సందర్భంగా రుచులతో అబ్బురపరిచిన 110 రకాల వంటకాల ప్రదర్శన, పిండి వంటలు మొదలుకొని నాటుకోడి పులుసు వరకు రుచి చూసి మహాద్భుతమన్న సందర్శకులు. శ్రీ సత్యనిషిలో నేటి మాట. అతి స్నేహం, అతి ప్రేమ, అతి చనువు హానికరం. అతిగా అనుబంధం పెంచుకుంటే అదే స్థాయిలో బాధను కూడా భరించాల్సి ఉంటుంది. శ్రీ సత్యనిషి ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.